हाय हेलो नमस्ते वेलकम टू मॉर्निंग स्टार नेन मी जे सो फर्स्ट गा अंदरिकी गुड मॉर्निंग अंड शुभोदयम एंडी ई रोजु कोंचेम कोत्तगा उन्ना अनुकुंटुन्नारा ई रोजु अंदरिकी हॉलिडे अब्बा पिच्चगा एंजॉय चेसेयंडि एवो बंदुलु अंटुन्नारु नाकु पूर्तिगा तेलियदु पोद्दुन लेसि पेपर चूसरिकि बंदनि तेलिसिंदि फुल गा एंजॉय चेद्दाम डिसैड अयिपोयाम सो अंदरिकी हॉलिडेस कदा फुल गा एंजॉय चेसेयंडि ई मल्ली मल्ली रावट्लेदु अदि गाक चलि एक्कुव उंदि ई रोजु सो अदन्नमाट ओक कविता नेर्चुकुन्ना आ कवित एंटंटे ప్రేమను ప్రేమగా ప్రేమిస్తే ప్రేమించబడ్డ ఈ ప్రేమ ప్రేమించిన ప్రేమను ఇంకా బాగా ప్రేమిస్తుందట అర్థమలే నేను మళ్ళీ చెప్తాను బ్రేక్ తర్వాత ఇప్పుడేం కాదు సో ఏంటంటే ఈరోజు టాపిక్ కూడా మన లవ్ గురించి ఎంతో బాగా హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం అండ్ లవ్ గురించి కూడా బాగా రెస్పాన్స్ అవుతున్నారు లవ్ అనేది ఒక మెమరబుల్గా ఆ హార్ట్లో అది ఉండాలన్నమాట సో అది కదా సో కాల్ వస్తుంది రిసీవ్ చేసుకుందాం మార్నింగ్ మార్నింగ్ హలో 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 హాయ్ హాయ్ హలో భయ్యా కొంచెం గట్టిగా మాట్లాడండి సో మార్నింగ్ మార్నింగ్ లేచి ఏమన్నా ఏం తినకుండా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సో అదనమాట మార్నింగ్ మార్నింగ్ లేచి మార్నింగ్ మార్నింగ్ లేచి మాట్లాడాలి అన్నా మీరు నాకు కాల్ చేయాలి అన్నా కొంచెం ఎర్లీగా లేచి 8334422 కాల్ చేసి డైరెక్ట్ నాతో మాట్లాడొచ్చు అన్నమాట సో మీరు మాట్లాడే ముందు ఫస్ట్ చేసిన పాయింట్ ఏంటంటే కొంచెం వాళ్ళని టీం వాళ్ళని తగ్గించేసి సిగ్నల్ పాయింట్లోకి వచ్చి సో నాతో మాట్లాడొచ్చు అదనమాట ఈరోజు లవ్ గురించి నేను మాట్లాడుతున్నాను కదా లవ్ 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 వాట్ ఈజ్ లవ్ లవ్ అంటే ఏంటి మనల్ని ఎవరన్నా ప్రేమగా ప్రేమించినప్పుడే ఆ ప్రేమ మనం కూడా ఇవ్వగలం కదా సో అదనమాట లవ్ గురించి మనం ఎన్నో మంచి టాపిక్ మాట్లాడుకుందాం అయితే ఒక మంచి సాంగ్ వస్తుంది వినండి నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఒక లవ్ గురించి చెప్తాను సో సూపర్ సాంగ్ కదా ఒక లవ్ ఫీల్ ఉన్న సాంగ్ చూసావా లవ్ గురించి మాట్లాడేటప్పుడే లవ్ సాంగ్ వేయటమే మంచి సాంగ్ కదా సో అది యాక్చువల్గా ధ్రువ మూవీ గురించి ఒక చిన్న రూమర్ లాగా ఐ మీన్ ఒక మంచి న్యూస్ వచ్చిందబ్బా అది ముందు మాట్లాడే ముందు నేను ఒక కాల్ మాట్లాడి మీతో మాట్లాడతా హలో హాయ్ 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 ఎవరు మాట్లాడేది సంతోష్ సంతోష్ హాయ్ సంతోష్ గుడ్ మార్నింగ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గచ్చిపోలే రైట్ సంతోష్ ఏం చేస్తుంటారు జాబ్ చేస్తున్నారు యా ఓకే భయ్య లైఫ్ ఎలా ఉంది కిరాక జాబ్ అంటే బోర్ కొడుతుందా జాబ్ చేసేటప్పుడు అంటే డైలీ వెళ్ళటం అదిగా ఈరోజు మండే కదా అవును పాప సాటర్డే సండే ఫుల్ గా వీకెండ్ ఎంజాయ్ చేసి మండే లేసి జాబ్ కి వెళ్ళాలంటే ఉంటది కదా అవును ఈరోజు బంద్ అని తెలిసింది బంద్ ఇలాంటివి మనకి పట్టవు ఓకే అంటే జాబ్ చేస్తున్నారు నేను మ్యారీడా లేదని అడగలేదు మీరు మ్యారీడేనా సిగ్గుపడుతున్నారు ఓకే సంతోష్ గారు మీ అంటే లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద మీ ఒపీనియన్ ఏమండి పెద్దగా తెలియదు ఇంకా లవ్ గురించి అంటే టీవీ చూస్తుంది అనుకుంటున్నారా పోనీ తను చూడదలే మీరు మాట్లాడండి నాతో పర్లేదు వేరే సంతోషం చెప్తాను అంటే ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ మీ ఆఫీసా లేకపోతే స్కూల్ ఇంకా చదువుతుందా బా ఎంత లాజిక్ అడిగినా కానీ అంటే నిజంగా లేదు లేకుండా ఉండే అందుకే స్ట్రైట్గా ఎన్ని లాజిక్ చెప్పినా కానీ నువ్వు లేదని చెప్పేస్తున్నావు ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఇంట్లో ఏం చేయాలనిపిస్తుంది నీకు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది నువ్వు ఒక్కడే ఉన్నావు ఇంట్లో ఎవ్వరు లేరు సాంగ్స్ వింటావా అవును అదే అందరూ ఉన్నప్పుడు కూడా వింటాం కదా స్పెషల్గా ఒంటరిగా ఉన్నప్పుడు నీకు నువ్వు ఏం చేయాలనుకుంటావు సిగ్గుపడుతున్నావు నువ్వు భయ్యా అంటే ఏదో ఉంది చెప్పండి యాక్చువల్గా కాలర్స్ దగ్గర నుంచి ఇలాగా ఇలా రావాలని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ అడిగాను సో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అంటే సాంగ్స్ కాకుండా ఏంటండి వంట చేయాలనిపిస్తుంది కుకింగ్ వచ్చా
ఎగ్ బుజ్జి భయ్యా అసలు అంత పెద్ద కర్రీ ఎలా నేర్చుకున్నారు? నేను ఇంకా చిన్న చిన్న ఏదో చికెన్ ఫిష్ ఫ్రాన్స్ ఇలాంటివి వచ్చేమో అనుకుంటున్నాను, బిర్యానీయో చిన్న చిన్న కర్రీస్ కాకుండా పెద్ద కర్రీ నేర్చుకున్నావు. అండ్ ఫ్యూచర్ లో కూడా తక్కువ టైంలో త్వరగా ఫుడ్ రెడీ అయ్యేది అనమాట అది. అందుకే ఎవరు లేనప్పుడు ఏమి ఉండదు కాబట్టి నేనే వండుకోవాలి కాబట్టి అది వండుకుంటాను. సో ఎగ్ బుజ్జి నేర్చుకున్నావు అనమాట. సో మనం కూడా అప్పుడప్పుడు అలా వేస్తూ ఉంటాం. అది ఆమ్లెట్, అది కొంచెం వెరైటీగా వస్తుంది అనమాట, అది ఒకటే మనకు వచ్చు. సో థ్యాంక్స్ అంత. ఏంటి మ్యాగీ కూడా వచ్చా? అర్థం కాదు మ్యాగీ పై మీకు అర్థం కావట్లేదు, మీకు చాలా పెద్ద వంటలు వచ్చు, చాలా పెద్ద పెద్ద ఆ వంటలు అసలు కొంచెం చాలా అంటే ఎక్కడో చఫ్ అంటే మన ఇటాలియన్ చఫ్ ఆయన నేర్చుకున్న అన్ని వంటలు మీకు ఎలా వచ్చు నాకు అర్థం కాలే. ఓకే సంతోష్, ఏమన్నా డైలాగ్ చెప్తావా నా కోసం? అసలు మహేష్ బాబు డైలాగ్, మహేష్ బాబు ఫ్యానా మీరు? బిజినెస్ మ్యాన్ లో మంచి డైలాగ్ ఉంటుంది అబ్బా, నాకు బాగా నచ్చింది ఆ డైలాగు, అదేమో ట్రై చేయి. ఎస్ కాల్ కట్ అయినట్లుంది. సంతోష్ భయ్య చాలా కిరాక్గా మాట్లాడు, ఫుల్ ఫిదా అనమాట నువ్వు మాట్లాడినందుకు. లవర్ ఉంది లేదు అన్నట్లే స్మైల్ ఇస్తూ సిగ్గుపడుతూ మాట్లాడుతున్నావు అంటే డెఫినెట్గా ఉందని అనుకుంటున్నాను. లేదనుకో ఫట్ లేదు నాకులే గౌరవ అనేస్తాం. లవర్ ఉందా అనేట్టు సిగ్గుపడ్డాడు, నవ్వాడు అంటే ఏదో ఉంది మొత్తానికి. అండ్ పెద్ద పెద్ద కర్రీస్ నేర్చుకున్నావు, ఫ్యూచర్లో నీ ఐ మీన్ నీకు ఇంకా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక మ్యాగీ ఏంటి, ఒక ఎగ్ బుజ్జి ఏంటి, ఒక ఆమ్లెట్ ఏంటి, ఇవన్నీ పెద్ద వంటలు. సో అదేదా ఒక కాల్ మాట్లాడదాం మళ్ళీ. నెక్స్ట్ కాల్ ప్లీజ్. హలో హలో భయ్యా, భయ్యా మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే, ఈ మధ్య కొంచెం ఈ రైట్ షో వినపట్టలే నాకు. కొంచెం గట్టి మాట్లాడు. నా పేరు మణికంట. మణికంట హాయ్ మణికంట. హాయ్ భయ్యా. హాయ్ హాయ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మర్చిపోయావా? లేదు మణికంట గుర్తున్నావు ఆల్రెడీ, అంటే నేను వేరే వాళ్ళు చేస్తున్నారేమో అనుకున్నాను ఈ నీ పేరుతో. యాస్ మణికంట, ఏంట్రీ చాలా రోజుల తర్వాత కాల్ చేసావు, మర్చిపోయాను. అందుకే భయ్యా మనకు నరేంద్ర మోడీ ఐ మీన్ ముఖేష్ అంబానీ గారు జియో సిమ్ ఇచ్చారు. మీరు జియో సిమ్ తీసుకోలేదా? జియో సిమ్ కావాలంటే జోక్ భయ్యా. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక అంటే లవ్, నువ్వు ఆల్రెడీ ఇంత ముందు ఒకసారి నాకు చెప్పావు అమ్మాయి ఎలా అని. సో లవ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి, పర్సనల్ ఒపీనియన్, అంటే లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నావు నాకు? లవ్ని అంతే అంటే ఏం లేదు. హలో భయ్యా, వినిపిస్తుంది చెప్పండి. వాట్సాప్ నెంబర్ చెప్తారా? ఫోటో పంపిస్తారు, ఎల్లుండి విషయం చేసేది ఉంది ఒకరికి. డెఫినెట్గా భయ్యా, మీరు వాట్సాప్ నెంబరు నేను నెక్స్ట్ షో ఒకసారి చూడండి, 8:30 to 9 యువర్ స్మైల్ అవర్ విష్ అని ఒక మంచి ప్రోగ్రామ్ వస్తుంది అనమాట. సో ముక్తా టీవీ నుంచి బర్త్డే విషెస్ కానీ ఎనీ అదర్ విషెస్ ఉన్నా కానీ ఆ నెంబర్కి మీరు పంపిస్తే డెఫినెట్గా మీకు పంపిస్తారు. అండ్ ఒక పని చేయండి, ఒకసారి యువర్ స్మైల్ అవర్ విష్ షో చూడండి, 8:30 to 9 ఉంటుంది. సో ఆ షోలో డెఫినెట్గా అండి స్పెషల్గా ఉంటుంది అనమాట. మా ముక్తా టీవీ నుంచి మార్నింగ్ ఐ మీన్ బర్త్డే విషెస్ కానీ ఎలాంటివి ఉన్నా కానీ ఫుల్గా సెలబ్రేట్ చేసి ఫొటోస్ కూడా పంపిస్తారు. ఎవరు మీ గర్ల్ ఫ్రెండా? డెఫినెట్గా భయ్యా, నేను ఒకవేళ నీకు మెన్షన్ చేస్తాను, నీకు ఐ మీన్ గుర్తు చేస్తాను మా వాళ్ళకి కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ లవ్ అంటే మంచిదే. ఓకే, కానీ అప్పుడప్పుడు అమ్మాయిలు మెంటల్నెస్ బీపీ బీపీయా? బీపీ అంటే ఎలాంటి మెంటల్? షాపింగ్ కి మేకప్ కి డబ్బులు లేవు అంటే షాపింగ్ అని కాదు. ఓకే, పక్క వెళ్తున్నప్పుడు ఏమన్నా అడిగింది ఇచ్చేయకపోయినా, ఐస్క్రీమ్ కావాలంటే ఇచ్చేయకపోయినా, నువ్వు అనవసరంగా చేసిన నేను వేస్ట్ నువ్వు అది దాన్ని నా మీద గౌరవ అప్పుడు మెంటల్ మొత్తం తీసేసి. సూపర్ భయ్యా, అంటే లవ్ అంతే ఇంకా మనం అన్ని భరించాలి. ఇప్పుడే మనకి
ఆ స్ట్రగుల్ తెలిస్తే నీకు బాగుంటుంది అనుకుంటా. భయ్ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో నువ్వే ఉన్నావు, ఎవ్వరు లేరు నీ చుట్టూ, ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఏం చేయాలనిపిస్తుంది? అది డైలీ చేస్తాం కదా, అసలు ముందు కట్ చేయం ఫోన్ ని మనం. జియో సిమ్ వచ్చాక అసలు కట్ చేయడం మానేసాం. అది కాకుండా నువ్వే ఉన్నావు, ఎవ్వరు లేరు ఇంట్లో, ఏం చేయాలి? ఓకే భయ్య. అండ్ మీ బర్త్డే విషెస్ తనకు ఉందన్నారు కదా, సో ముందుగా నేను అడ్వాన్స్ చెప్తున్నాను. రేపా ఈరోజా? ఎల్లుండా. టూ డేస్ మోర్. సో తన పేరు అంటే సిస్టర్ పేరు స్వాతి. యా, మణికంఠ తరపున అండ్ జే తరపున సిస్టర్ స్వాతికి హ్యాపీ బర్త్డే. సో ఐ మీన్ ఫుల్గా ఫిదా చేయి, టూ డేసే ఉంది కదా, సో ఇప్పటి నుంచే డ్రెస్ అన్నీ చేయి, బ్రదర్ రెడీగా ఉన్నాడు, డబ్బులు ఉంటే ఫుల్ షాపింగ్ చేయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భయ్యా. వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబరా? లైవ్లో ఇబ్బంది పెట్టేస్తున్నాను. ఒక పని చేయ భయ్యా, ఇప్పుడు నీ నెంబర్ చెప్పు, మా వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఓకే. సో అదనమాట, యువర్ స్మైల్ అవర్ విష్ ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది 8:30 to 9, ఆ ప్రోగ్రామ్ చూడండి. బర్త్డే విషెస్ కానీ లేకపోతే ఎనీ అదర్ విషెస్ ఏది ఉన్నా కానీ అంతకు మించి మా వాళ్ళు రెడీగా ఉన్నారు చేయటానికి. అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మణికంఠ, సారీ కాల్ మధ్యలో కట్ అయింది కదా. సో అదనమాట మణికంఠ, అండ్ మీ సిస్టర్కి కూడా మీ తరపున విషెస్ చెప్పాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్, ఇలానే కాల్ చేస్తుండు డైలీ, నన్ను మర్చిపోకు. జే నేను నీకోసం రెడీగా ఉంటాడు. సో ఏదో బిజీలో ఉండి నన్ను మర్చిపోయాడంట. అయితే మంచి సాంగ్ వస్తుంది, వినేయండి. ధ్రువ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో ధ్రువ ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఐ మీన్ యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే 2 మిలియన్ వ్యూస్ వచ్చాయంట. 21 అవర్స్లో 2 మిలియన్ వ్యూస్ వచ్చాయంట. సో దీనికి ఏంటి, దాంట్లో ఏముంది అనుకుంటున్నారా? మన తెలుగు ఇండస్ట్రీలో, ఐ మీన్ టాలీవుడ్లో ఇది ఒక కొంచెం రికార్డ్ అయిన సిచ్యువేషన్ అనమాట. 21 అవర్స్లోనే 2 మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. ఇట్స్ గ్రేట్ థింగ్ అనమాట. ధ్రువ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని డిసెంబర్ 9 వచ్చేస్తుంది మన ముందుకి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో మనకి డిసెంబర్ 9 ఓకే, రిలీజ్ అయింది ఓకే, ట్రైలర్ వచ్చేసింది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, 2 మిలియన్ వ్యూస్ వచ్చినాయి ఓకే, దీంట్లో కొత్త ఏముంది అనుకుంటున్నారా? కొత్త ఏం లేదు. మనకి ఇంకొక దీని మీదే ఒక మంచి జరిగింది అనమాట. అదేంటంటే, నేను విన్నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మగధీర సినిమా తీసినప్పుడు రాజమౌళికి చరణ్కి అంతగా పడలేదేమో, క్లాష్ వచ్చిందేమో అని చెప్పేసి చిన్న రూమర్ ఒకటి స్ప్రెడ్ అయింది అబ్బా. నేను చాలా బాధపడ్డాను అలాగ వచ్చినందుకు. బట్ ఏంటంటే, ఈ సిచ్యువేషన్తో అంటే ధ్రువ మూవీతో అది అన్నీ కాదు, అలాంటివి ఏం లేవని తెలిపింది. ఎందుకంటే ఇలా 2 మిలియన్ వ్యూస్ వచ్చినందుకు 21 అవర్స్లో రాజమౌళి గారే స్పెషల్గా ట్విట్టర్లో రామ్ చరణ్కి మెసేజ్ చేశారు, ట్వీట్ చేశారు. సో కంగ్రాట్స్ ఇలాంటివన్నీ పెట్టేసి సో విషెస్ చెప్పారనమాట. సో మన రాజమౌళి గారు రామ్ చరణ్ని కొంచెం ప్రైజ్ కూడా చేశారనమాట, కొంచెం పొగిడారు. సో ఆ తర్వాత ఏంటంటే చాలామంది ఫ్యాన్స్కి మ్యాటర్ అర్థమైపోయింది. సో ఇలాంటివి ఏం లేవు, ఈ జస్ట్ ఓన్లీ గాసిప్స్, రాజమౌళి గారికను రామ్ చరణ్ గారికి మధ్యలో ఏం లేవని చెప్పేసి ఈ ట్వీట్తో తెలిసిపోయింది. అండ్ సూపర్ కదా, నాకు బాగా నచ్చింది. రాజమౌళి గారు అలా కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా చాలా గ్రేట్ థింగ్, ఎందుకంటే మన క్యాప్టెన్ కదా. సో బాలీవుడ్ గురించి బాహుబలి గురించి మాట్లాడుతుందంటే, బాహుబలిలో ఆల్రెడీ మనకి ఎన్టీఆర్ గారు వస్తున్నారేమో అని ఒక రూమర్ వచ్చేసింది. సో అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకో 2 డేస్లో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక మీటింగ్ పెడుతున్నారు. సో నాకు తెలిసి ఎన్టీఆర్ గారు ఉంటే ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే డైలాగ్ కింగ్ అంటే ఎన్టీఆర్ కదా. ఎన్టీఆర్ లేకపోతే ఆ డైలాగ్ చెప్పాలి అన్నా ఎన్టీఆర్. మీసాలు ఇలా తిప్పేసి కొంచెం సూపర్గా ఉన్నారనమాట ఎన్టీఆర్, ఆ కొత్త లుక్ ఇచ్చారు. సో బాహుబలి కూడా నటిస్తున్నారేమో అని చిన్న డౌట్ వస్తే ఒక 2 డేస్లో క్లారిటీ ఇచ్చేస్తారంట, ఏదర్ ఎస్ ఆర్ నో, సో వాట్ ఎవర్. సో అదనమాట, మంచి సాంగ్ వస్తుంది మీకోసం, వాచ్ ఇట్. ఎస్, సూపర్ సాంగ్ కదా. సో రోబో 2 మూవీ, దీంట్లో మనం ఎన్నో అప్డేట్స్ అంటున్నాం. శంకర్ గారు డిఫరెంట్గా లొకేషన్స్ పెట్టేసి మంచి హైలైట్గా చేద్దామని చెప్పేసి రోబో 2 గురించి ఇంకొంచెం మంచి టాపిక్స్ మాట్లాడే ముందు ఒక కాల్ వస్తుంది, రిసీవ్ చేసుకుందాం. హలో. హలో. హాయ్. హాయ్ అండి. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడేది? గెస్ట్ చేయండి. నాకు తెలుసు మీ వాయిస్, నాకు అర్థమైంది. సో మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది కూడా. మీ వాయిస్తో చెప్తేనే మీ పేరు ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
శ్రీజ చూసావు ఎలా కనిపెట్టాను? ఏం కనిపెట్టాలండి? శ్రీజ కనిపెట్టే కామన్ కదా. ఓకే లేదు శ్రీజ గారు అంటే అంటే గెస్ట్ అయింది అంటే మనలో కూడా ఇంత ఎంత ఖాళీ ఏమనుకుంటున్నా ఇప్పటిదాకా బాగానే గుర్తున్నాయని. శ్రీజ గారు ఏం చేస్తున్నారు? ఖాళీ అండి. బ్రేక్ఫాస్ట్ అయిందా? అప్పుడైనా కాలేదండి. ఇంకా అదేలేండి, పదిన్నర 11 అవ్వాలి కదా లేవాలంటే. లేవడానికి అంత టైం పడ్డది లేండి. ఎప్పుడు మేలుకి వస్తే అప్పుడు లేస్తారు అంతేనంటారా? శ్రీజ గారు నేను ధైర్యంతో అడుగుతున్నా, నా కోసం ఒక సాంగ్ పాడగలరా? అంటే వాయిస్ చాలా బాగుంది. రావండి సాంగ్స్ రావండి. ఏ సాంగ్స్ రావా? అసలు ఏ సాంగ్స్ రావు. అదేంటండి, సినిమాలు చూస్తారా? పాడలేను. సినిమాలు చూస్తారా? చూస్తానండి. మీకు బాగా నచ్చిన మూవీ ఏది? నాకు బాగా ఖడ్గం మూవీ అండి. ఖడ్గం రవితేజ్ అది శ్రీకాంత్ బాగా నచ్చిన సాంగ్ ఏంటి దాంట్లో? ఏముందండి? శ్రీకాంత్ అని సోనాలి సాంగ్. ఏది అంటే నాకు ఆ సాంగ్ తెలీదు, ఒకసారి రెండు లైన్లు చెప్పండి. ఏ సాంగ్ అది నాకు గుర్తు రావట్లేదు. నువ్వు నువ్వండి. నేనేలేండి. పాట ఏం పాట అది? నాకు రాలేండి, పాట చూసి వింటా అంతే. అదే ఏ వింటారు, ఏ సాంగ్ వింటారు? అయ్యో నాకు నేను చెప్పలేనండి, నేను కన్ఫ్యూజ్ చేయకండి. పాడియాలని ట్రై చేస్తుంది కానీ నాకు పాడాల్సింది. అర్థమైందా మీకు? మీరు అడుగుతున్నారు కదా ఏది ఏదని, ఎలా పాడాలనే కదా. ఓకే శ్రీజ, నా కోసం సాంగ్ నేర్చుకోండి అట్లీస్ట్. లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఈజ్ లైఫ్ అండి. లవ్ ఈజ్ లైఫ్ అంటే ఓకే, పేరెంట్స్ లవ్ లేకపోతే హస్బెండ్స్ ఐ మీన్ వైఫ్? ఎలా ఉన్నా లవ్ లవే కదా. కరెక్టే, నేను చూడండి ఎలాంటి అంతే ప్రేమగా ప్రేమిస్తే ఏ ప్రేమ అయినా మనం ప్రేమగానే ప్రేమిస్తుంది అంతేగా. సో లవ్ మీద అంటే ఓకే, లవ్ ఈజ్ లవ్, ఓకే లవ్ ఈజ్ లైఫ్. మన వ్యూవర్స్కి ఇంకా కొంచెం క్రిస్పీగా అంటే లవ్ అంటే ఏంటి ఇంకా ఎలా అర్థం చేసుకుంటున్నారు? టైం పాస్ అంటే అంటే యాక్చువల్ టైం పాస్ అంటే తెలీదు, మీరు చెప్పండి. టైం పాస్ అంటే ఖాళీ పని పర్లేని వాళ్ళు లవ్ అని పేరు చెప్పి ఆడుకుంటున్నారు అంతే. అవునా? అంతే. ఓకే కొంచెం మీరు బాగా కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు. సరే ఓకే, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో మీరే ఉన్నారు, ఎవరు లేరు. సో ఏం చేయాలనిపిస్తుంది ఫస్ట్? అసలు మీకు ఏం ఆలోచన వస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో ఏం చేయాలనిపిస్తుంది? ఫ్రెండ్స్ కాల్ చేసి ఫోన్ చేసి మాట్లాడనిపిస్తుంది. అవును, అది అందరు ఉన్నప్పుడు కూడా మాట్లాడుకుంటాం కదా. లోన్లీ లేరు, ఫుల్ ఎంజాయ్ ఉన్నారు. మీరు ఒక్కలే ఉన్నారు? ఫుల్ ఎంజాయ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అండి? కామన్ గా టీవీ చూస్తాం లేదా ఫోన్ చాటింగ్ చేస్తుందా? ఇంకా హలో, ఇన్వెస్ట్ చెప్పండి. మా ఫ్రెండ్స్ అందరు హాయ్ చెప్పండి. వాళ్ళ పేరు సంజు నాని. సంజు నాని రవి. రవి లౌకి అండి. లౌకి ఓకే. ఓంకార్ గారని. ఓకే, సో వీళ్ళందరికీ శ్రీజ తరపున అండ్ జే తరపున పెద్ద హాయ్. ఓకేనా? సరే. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శ్రీజ. ఇలానే కాల్ చేస్తుండు, నేను ఫుల్గా ఎంటర్టైన్ చేస్తాను. అండ్ డెఫినెట్గా లవ్ గురించి కొంచెం పాజిటివ్ ఉంటే బాగుండబ్బా. అంటే టైం పాస్ అంటే అది లవ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో లవ్ మంచిదే. లవ్ ఎవరైతే చేస్తున్నారో, లవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళేదో చిన్న మిస్బిహేవ్ ఇలా చేయటం వల్ల లవ్ అనేది వేస్ట్ అనిపిస్తుంది మనకి. బట్ ఉండే ఓకే, శ్రీజ గారు కొంచెం ఫ్రస్ట్రేట్ కోపంగా ఉన్నారు, డెఫినెట్గా నేను అర్థం చేసుకోగలను. అండ్ లవ్ గురించి బాగా మాట్లాడుకున్నాం, టైం అయిపోయింది, సో మనం వెళ్ళాలి కదా. సో వెళ్ళాలి అంటే నేను సైన్అవుట్ చేయాలి అంటే ఫస్ట్గా మీకు ఒక లింక్ చెప్పాలి. అదేంటంటే యూట్యూబ్లో ముక్తా టీవీ మార్నింగ్ స్టార్ అని టైప్ చేస్తే మన షో వస్తుంది. సో జే రెడీగా ఉంటాడు అక్కడ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఒకవేళ ఏదైనా షో మిస్ అయ్యి ఉంటే సో ముక్తా టీవీ మార్నింగ్ స్టార్ అని టైప్ చేస్తే దాంట్లో వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు మాట్లాడే టాపిక్ ఈరోజు అప్డేట్ చేస్తా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కదా, రేపు మాట్లాడే టాపిక్ ఈరోజు అప్డేట్ చేస్తా. ఎక్కడ అంటారా? ఫేస్బుక్లో, నా ఫేస్బుక్ లింక్లో పేజ్లో
JALADI జాలాది JAY జే అని ఉంటుంది. సో రేపు మాట్లాడే టాపిక్ నేను ఈరోజు అప్డేట్ చేస్తాను. ఇన్ కేస్ మీరు రెస్పాండ్ అయినా ఆ టాపిక్ గురించి మీరు కొంచెం మన ఇద్దరు అంటే అందరం కలిసి ఒక కమ్యూనికేట్గా ఒక కామెంట్ తీసుకొని దాని గురించి ఫోకస్ చేసి మాట్లాడుతున్నాను. సో ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే JALADI జాలాది JAY జే అని ఉంటుంది. సో దానికి మీరు లైక్ అయిన చేయొచ్చు, రిక్వెస్ట్ అయిన పంపించవచ్చు, కామెంట్కి రెస్పాండ్ అయిన అవ్వచ్చు అదనమాట. సో టైం అయిపోయింది, నేను వెళ్ళాలి కదా. సో టిల్ దెన్ జే రెడీగా ఉంటాడు, మళ్ళీ రేపు మార్నింగ్ మీతో మంచి టాపిక్ తీసుకొని వచ్చి మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ జే, టాటా, బై బై, సీ యూ.